హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాజవంశీయుల యొక్క వారసులు ఇప్పుడు ఎలా బతుకుతున్నారో చూద్దాం. ముకర్రం జాహ్ హైదరాబాద్ నిజాం నవాబ్ అయినటువంటి ఉస్మాన్ అలీఖాన్ యొక్క మనవడిగా ఇతడిని చెప్పవచ్చు. అప్పట్లో ఈయన తాతని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా చెబుతూ ఉండేవారు. ఇక అతని దగ్గర అతి విలువైన సంపద కూడా ఉండేది. ఒకనొక క్రమంలో ఈయన భారత ప్రభుత్వానికి 5,000 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇంత సంపన్నుడి మనవడు అయినటువంటి ముకర్రం జా ఇప్పుడు చాలా పేదరికంలో బతుకుతున్నాడు. ఇక 1967 సంవత్సరంలో ఉస్మాన్ అలీఖాన్ చనిపోయిన తర్వాత ఇతన్ని గద్దెనెక్కించడం జరిగింది. అలా ఈయన జీవితం సాఫీగా సాగిపోతున్నటువంటి సమయంలో 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం వీరి ఆస్తులను కబ్జా చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి వీరి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ మిగిలి ఉన్నటువంటి కొన్ని ఆస్తులను అమ్ముకొని ముకర్రం జా ఇప్పుడు టర్కీలోని ఇస్తాంబుల్లో ఉంటున్నాడు. అక్కడ ఆయన ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. సుల్తానా బేగం, ఈమె బహదూర్ షా జఫర్ యొక్క ముని మనవరాలు. 1980 సంవత్సరం నుండి వీరు అత్యంత ఘోరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈమె ఇప్పుడు కోల్కతాలో చాయ్ అమ్ముతూ ఉంటుంది. ఇక అక్కడే ఈమె ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. ముందైతే భారత ప్రభుత్వం ఈమెకి ఉండటానికి ఒక ఇంటిని ఇవ్వడం జరిగింది. కానీ తర్వాతి కాలంలో కొన్ని కారణాల వల్ల దానిని వెనుకకు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి ఈమె అద్దె ఇంట్లోనే ఉంటుంది. టిప్పు సుల్తాన్, ఆంగ్లేయులు ఇండియాలోకి రావాలని చూసినప్పుడు మైసూర్ రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్ వారిని వెనుకకు వెళ్లగొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అలా ఇతడు ఆంగ్లేయులని ఎంతో ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు అతని వంశీయులు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. టిప్పు సుల్తాన్ కి మొత్తం 12 మంది కుమారులు. వారిలో ఇద్దరి కుమారులకు సంబంధించినటువంటి వంశీయులు ఇప్పుడు చాలా పేదవారు. టిప్పు సుల్తాన్ యొక్క ముని మనవలలో ఒకరు రిక్షా నడుపుతుంటే మరొకరు చిన్న కిరాణా కొట్టుని నడిపిస్తున్నారు. ఇక మరొకరైతే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాజకుటుంబంలో పుట్టినటువంటి వీరికి ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు. రాజా బ్రిజ్రాజ్, ఒడిశా యొక్క రాజవంశీయులలో ఒకరిగా ఇతడిని చెప్పవచ్చు. ఒకప్పుడు వీరికి ఉండటానికి అతిపెద్ద మహల్ ఉండేది. అలాగే వీరి దగ్గర కొన్ని వేల సంఖ్యలో నౌకర్లు పనిచేస్తూ ఉండేవారు. అలాగే అప్పట్లో వీరికి 25 కంటే ఎక్కువ లగ్జరీ కార్స్ ఉండేవి. కానీ స్వాతంత్రం తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఒడిశా ప్రభుత్వం ఇతనికి ట్యాక్స్ కూడా ఇస్తూ ఉండేది. ఇక తర్వాతి కాలంలో ప్రభుత్వం దీన్ని కొంతమేరకు తగ్గించడం జరిగింది. ఇక ఇప్పుడైతే దీనిని పూర్తిగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఈయన తన మహల్ ని కూడా తక్కువ డబ్బులకే అమ్ముకున్నాడు. ఇక తర్వాతి కాలంలో ఇతడు ఒక చిన్న రేకుల ఇంట్లో తన జీవనాన్ని కొనసాగించాడు. ఇక ఇటువంటి సమస్యలతోనే బాధపడుతూ ఈయన 2015 సంవత్సరంలో మరణించాడు. హబీబుద్దీన్ ట్యూసీ, బహదూర్ షా జఫర్ యొక్క వంశీయుడుగా ఇతనిని చెప్పవచ్చు. ఇప్పుడు ఈయన ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వీరు ప్రభుత్వాన్ని పెన్షన్ మంజూరు చేయవలసిందిగా అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది జరగనేలేదు. దీనికోసమే వీరు సుప్రీంకోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. కానీ అక్కడ కూడా ఎటువంటి సత్ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే వీరు మొఘలుల కట్టడాలపై మాకు కూడా హక్కులు ఉంటాయని అడగడం జరిగింది. కానీ ప్రభుత్వం దీనికి స్పందించలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.